తెలంగాణలో రైతులు పండించిన వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని కరకండిగా తెలియజేయడంతో రైతుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం కొనుగోలు చేస్తానని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడులోని రైతు వేదిక భవనం వద్ద మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరస దేవన్నల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ మొండి ప్రభుత్వం గత 15 రోజుల నుంచి తెలంగాణలో ప్రతి రైతు, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మండల ఆఫీసు, ప్రతి జిల్లా పరిషత్ కూడా తీర్మానాలు చేసిన తర్వాత కూడా జిల్లాలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ మంత్రులు, ముఖ్యమంత్రి ధర్నా చేసిన తర్వాత కూడా వాళ్ళ మొండి వైఖరిని ప్రదర్శిస్తూ రైతుల వడ్లు మేము కొనం అని మొండి చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి గారు ఈ అడ్లు కొనన్నట్టయితే రైతులు ఆరామైపోతారు, రైతు బతుకు శిలవస్తమవుతుంది, రైతు మరీ ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో భారతదేశంలో కన్నివిని ఎరగని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తను అడ్లు కొంటానని ప్రకటించడం, ఈ అన్ని గ్రామాలలో, తెలంగాణలో అన్ని గ్రామాలలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి పటాకులు కార్చడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి మండల్లో ఇలా పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దిక్కుమాలిన బీజేపీ ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేక ప్రభుత్వం అయింది. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని